మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి 98 బిఎస్సి క్వాలిఫైడ్స్ యూనియన్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి కాటిబేలు శ్రీనివాసులు గారి నమస్కారం. నిన్న పాత డిఎస్సీలను గురించి, అదేవిధంగా 2018 బిఎస్సీ నియామకాలను గురించి మన గౌరవ మంత్రివర్యులు తెలియజేశారు. అయితే ఈ పాత డిఎస్సీలో 98 డిఎస్సీ క్వాలిఫైడ్స్ సంబంధించినటువంటి సమాచారం ఏమీ లేదు. దానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 98 డిఎస్సీ క్వాలిఫైడ్స్ అంతా కూడా చాలా బాధల్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు దాదాపు ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితుల్లో దాదాపు 98 డిఎస్సీ క్వాలిఫైడ్స్ అందరూ కూడా ఆ ప్రైవేటు స్కూల్స్లో పనిచేసేటువంటి వాళ్ళే. గత 22 సంవత్సరాల నుంచి వాళ్ళ సమస్య మీద మారినటువంటి ప్రతి ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం కూడా మీకు మేము న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మా 98 డిఎస్సీ క్వాలిఫైడ్స్ కలిసినప్పుడు మీరందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఇంటర్వ్యూలకు వెళ్ళున్నారు కదా, అట్టయితే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి నెట్టేస్తామని చెప్పి ఒక మాట కూడా చెప్పున్నారు. ఆ వీడియో క్లిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇంత దారుణంగా అంటే ఎప్పటి నుంచో అది మేము చేసినటువంటి తప్పు కాదు, అది ప్రభుత్వం చేసినటువంటి తప్పు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈరోజు అంత నీచంగానే ఆ ప్రభుత్వం ఓడిపోవటం జరిగింది. ఎందుకంటే ఇంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగాం మేము. మాది కాదయ్యా ఈ తప్పు, మీరు చేసినటువంటి రిక్రూట్మెంట్ అంటే 98 డిఎస్సీ రిక్రూట్మెంటే పెద్ద ఫ్రాడ్. ఆ రోజు ఇంటర్వ్యూలు ఉన్నాయి, నువ్వు ఫస్ట్ కట్ ఆఫ్ మార్కులు ప్రకటించారు, మళ్ళీ కట్ ఆఫ్ మార్కులు తగ్గించి మళ్ళీ ప్రకటించారు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా హ్యాపీగా సచివాలయ పోస్టులో మీలాగానే కట్ ఆఫ్ మార్కులు తగ్గించి ముందు చాలా మంది వ్యక్తులు లేరనేటువంటి క్వాలిఫైడ్ వ్యక్తులు లేరనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ కట్ ఆఫ్ మార్కులు తగ్గించి మళ్ళీ ఫిలప్ చేసి మొత్తానికి ఇచ్చేశారు కదా. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయారు ఆ విధంగా? ఒక డిఎస్సీకి 3 జీవోలా, ఇదేనా అక్కడ గవర్నమెంట్ చేసిందా? కాబట్టి ఆ బాధలన్నీ మేము అనుభవించాం. ఈ రోజైనా మేము చివరి అంకంలో ఉన్నాం. అందరూ కూడా 50 ఏళ్ళు 52 ఏళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు 98 క్వాలిఫైడ్స్. కనీసం వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేస్తే ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు? ఒక 10 సంవత్సరాలు లోపే చేస్తారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఈ సమస్యని లోతుగా పరిశీలించండి, పరిశీలించే మాకు న్యాయం చేయండి. మేము అడిగినటువంటిది న్యాయమైనటువంటి కోరిక కాదా అవునా అనేది మీరు తెలుసుకోండి. ఒక డిఎస్సీకి 3 జీవోలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎందుకు ఇచ్చారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో? అదంతా కూడా పెద్ద ఫ్రాడ్ జరిగిపోయింది. ఏదో జరిగిపోయింది జరిగిపోయింది. మమ్మల్ని కూడా ఏదో ఒక రూపంలో ఇప్పుడు 2008 దగ్గర మీరు విల్లింగ్ లెటర్స్ తీసుకున్నారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ఎంతమంది ఉన్నామో మా దగ్గర కూడా కొంచెం విల్లింగ్ లెటర్స్ తీసుకోండి, మీకు పరిస్థితి అర్థమైపోద్ది. ఆ ఉన్నటువంటి పోస్టుల్ని అంటే 4467 పోస్టులకి ఫైనాన్షియల్ అప్రూవల్ కావాలని అంటున్నారు కదా, దాంట్లో ఇప్పుడు ఉండేటువంటి 2008 కానీ 2012 కానీ మొత్తాన్ని కలుపుకున్నా కానీ 2400 పోస్టులు లోపలే ఉంటారు వాళ్ళు. ఆ మిగిలినటువంటి పోస్టులన్నా మాకు కూడా విల్లింగ్ లెటర్స్ ఇస్తే మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నామో తెలిపద్ది. ఆ మిగిలినటువంటి పోస్టులన్నా మాకు ఇస్తే మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని ఇదొక మేము గొప్పగా భావిస్తాము, మీ యొక్క గొప్పతనాన్ని మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. 98 క్వాలిఫైడ్స్ మీకు ఎప్పుడు కూడా జీవితాంతం కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరే నేరుగా ఈ సమస్య మీద ఒక చర్య తీసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు ఆ విధంగా చేసి మొత్తం 98 క్వాలిఫైడ్స్కి న్యాయం చేస్తారని చెప్పి మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను.